బ్యాక్ స్టార్ ఎన్ని డేస్ అయిపోయిందో కదండి వ్లాగ్ షూట్ చేసి సో ఇవాళ మనం సండే ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేద్దాం ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు జరగబోయేదాన్ని షూట్ చేయబోతున్నాను ఆఫ్టర్నూన్ మా చిన్నత్తయ్య వాళ్ళు లంచ్ కి పిలిచారు ఎందుకంటే సుమన్ వాళ్ళు ఫస్ట్ కి లండన్ వెళ్తున్నారనమాట సో చిన్న గెట్ టుగెదర్ లాగా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఏం జరిగిద్దో ఏంటో చూసేద్దాం యాక్చువల్లీ వీళ్ళు లండన్ వెళ్తున్నారని చెప్పి హిమాన్షునైతే పట్టుకొని ఫోటోలు దిగుతున్నారనమాట మళ్ళీ గుర్తుగా ఉండడం కోసం అండ్ ఇక్కడ మా తోటి వచ్చేసి ఫొటోస్ తీస్తుంది వాళ్ళ ఫోన్ తీసుకొని కొన్ని మూమెంట్స్ అలా కావాలి కదా మళ్ళీ ఎప్పటికో ఫోర్ ఇయర్స్ వరకు రారు మధ్యలో వస్తారు అన్న హోప్ కూడా లేదనమాట ఏమో చెప్పలేమంటున్నారు ఎందుకంటే ఈ కరోనా టైంలో అసలు ఫ్లైట్స్ అవి వదలడమే ఎక్కువ సో హోప్ లేదనమాట యాక్చువల్లీ మేమందరం బోన్ చేసే వరకు హిమాంషు పడుకొని ఉన్నాడు ఇంకా వన్స్ వాడు లేసిన తర్వాత మాది కూడా తిండం అయిపోయింది అప్పటికే ఇంకా వాడితో పాటు ఆడుతున్నాం అనమాట అందరం ఎంత క్యూట్గా ఆడుకుంటాడంటే మాతో ఆడతాడు లైక్ మాతో మాకేదో చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా నేను ఇది పాత బ్లాగ్లో కూడా చెప్పాను వాడి భాషలో వాడేదో మాట్లాడతాడు మనం కూడా వాడి భాషలాగా మాట్లాడితే వాడు ఇంకా సైలెంట్ అవుతాడు లేదంటే వేరేలాగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు ఏదో చెప్తున్నట్టుగా అలా అనమాట సో మేము చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టుగానే వాడితో మాట్లాడుతూ ఆడుకుంటాం బాగా ఎంటర్టైన్ అవుతాం ఓ గోల్ గోల్ చేసేయడం ఏమీ లేదు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది వాడితో యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఆబ్వియస్లీ మోహిత్తో అయితే ఆఫ్కోర్స్ బాగానే కనెక్ట్ అయ్యి ఉంటాడు బికాజ్ ఎంతైనా వాళ్ళ అన్న కదా అక్కడెక్కడో నించుంటేనే ఇక్కడ నవ్వుతాడనమాట వచ్చాడు అని అర్థమవుతుందో ఏమో మరి బట్ బాగుంటారు ఇద్దరు ఇక్కడ అర్థం అవ్వని వాళ్ళకి కూడా అర్థం అవుతుందన్నమాట నా పాత బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తిన డెఫినెట్గా మా చిన్నత్తయ్యో లేకపోతే పెద్ద అత్తయో అయ్యో ఉంటుందని ఎందుకంటే మా అత్తయ్య అండ్ ఈమా సేమ్ ఉంటారనమాట తను దేవిశ్రీ మీకు ఆల్రెడీ తెలుసు కదా చాలా బ్లాగ్స్లో ఉంది అండ్ తన బర్త్డే బ్లాగ్ అంటూ కూడా ఒకటి ఉంది మన ఛానల్లో అండ్ ఫైనల్లీ ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు హిమాచుతో నేను కూడా ఆడుకున్నాను ఫైటింగ్ అనమాట డిష్యూమ్ డిష్యూమ్ అని ఇంకా మేము అక్కడ నుంచి రిటర్న్ అయ్యేసరికి అప్రాక్స్గా ఫోర్ ఓ క్లాక్ అయింది ఏంటో అందరినీ మిస్ అయిన ఫీలింగ్ అనమాట షాప్కి వెళ్తున్నాం కదా కలిస్తే సండే లేకపోతే ఇంకెప్పుడుకో సో ఫైనలీ ఈవినింగ్ ఫైవ్ అయింది డాబా మీదకి వచ్చాను అనమాట సన్ అయితే అక్కడ ఇటువైపు తగులుతుంది సన్సెట్ అవ్వలేదు మేము కొన్ని పార్ట్స్ అవి మార్చాం అనమాట బికాస్ ఎట్లాగో క్లీనింగ్ చేస్తున్నాం సో ఇంకా అన్ని వర్క్స్ సండేనే కదా సో సండే క్లీనింగ్ చేసాము సో ఇది చూడండి ఇలా ఆర్చ్ పొజిషన్లో మార్చి మిగిలినవి ఏమో అక్కడ వెనకాల పెట్టేశాం అండ్ ఇది వచ్చేసి ఒక పగిలిపోయిన కుండీలు తీసేసినవి అవన్నీ ఇక్కడ ఉన్నాయి సో అవి పడేయాలి ఇవి మాత్రం క్యూట్గా పెట్టామనమాట ఇలా అండ్ ప్లాన్స్ అయితే చాలా వరకు ఎండిపోయినవి అన్నీ ఇంకా ఇంకేం దొరికినా నాకు టైం అయితే దొరికేది ఓన్లీ సండే కదా ఇప్పుడే చేయాలి ఏం చేసినా కూడా ఇక్కడ వరకే ఇట్లా పెట్టేసి అక్కడ మొత్తం అట్లా లైన్ వదిలేసాము అండ్ కొన్ని హార్వెస్టింగ్ ఉన్నాయి నేను నా పాత బ్లాక్స్లో అన్నింటిలోనూ చెప్పాను అదేంటంటే నేను పైకి వచ్చి ఎమ్మటే నన్ను ఏదో స్మైల్ చేస్తూ చూస్తుంటుంది ఈ ఫ్లవర్ అని బట్ ఇప్పుడు దీనికన్నా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చేసి ఇది నేను ఈ చెట్టు తేవడం కూడా మీకు బ్లాగ్లో షూట్ చేశాను నర్సరీ బ్లాగ్లో ముద్దం అందారు ఎంత క్యూట్గా ఉందంటే రోజుకు మినిమం టూ వస్తాయి ఈరోజు ఒకటే వచ్చింది ఇంకా రేపు ఇది అండ్ కొంచెం హార్వెస్టింగ్ కూడా ఉన్నాయి చేద్దాం టొమాటో సైజ్ చూసారా కాల్షియం ఉంది కదా అవి వేస్తే ఈ సైజు వస్తాయి ఇలా లావు లావుగా ఉన్న టొమాటోసే మొత్తం బలం పీల్చేసుకుంటుంది అప్పుడు ఇట్లా చిన్న చిన్నవి కూడా పండిపోతాయి అన్నమాట అది ఈక్వల్గా స్ప్రే చేయాలి నేను ఇంట్లో ఉండను కదా సో వి ఓన్లీ వీక్లీ వన్స్ సో పిల్లలు స్ప్రే చేస్తే ఇట్లా చేస్తారనమాట అండ్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇది ఒకటి అండ్ ఇవేమో పండలేదు ఇంకా టైం పడుతుంది అండ్ ఇందులో అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నట్టున్నాయి కదా ఐ థింక్ విత్తనం ఇంతే అనుకుంటా లేకపోతే వేరే ఉన్నాయి అవి కొద్దాం ఇవి రేపటికి వదిలేద్దాం ఇందులో ఒక టొమాటో చెట్టు అండ్ చిల్లీ చెట్టు ఒక ముద్ద మందారం ఉంది చిల్లీస్ అయితే ఇవి ఓకే కొయ్యొచ్చు మనకి ఈరోజు కర్రీకి ఒక ఫోర్ ఉన్నా చాలు నేను కూడా ఫోరే కోస్తాను ఎక్కువ వీటిని డిస్టర్బ్ చేయను చెట్టు మీద ఉంటే ఎప్పటికప్పుడైనా కోసేసుకొని వేసుకోవచ్చు కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకు మరీ ఇంకా ఇవి అయిపోతున్నాయి పండిపోతాయి అని అనుకుంటే అప్పుడు కోసుకోవచ్చు కదా సో అండ్ నేను ఇక్కడే ఇలా తోడాలి తీసేసి ఇందులో వేసేస్తాం కంపోస్ట్ అయిపోద్ది సో సరిపోతాయి అంటారా ఒకరోజు కూరకి ఈరోజు నైట్ మనం డిన్నర్కి చపాతీస్ అండ్ టొమాటోస్ చిక్కుడుకాయ ఆ చిల్లీస్ కర్రీ చేసుకుందాం యాప్సల్యూట్గా సరిపోతాయి యాక్చువల్లీ మనం ఎలాంటి పెస్టిసైడ్ కొట్టాం కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నవే కొడుతూ ఉంటాం కదా చౌహాన్ క్యూ అట్లాంటివి సో అంతగా కడగక్కర్లేదు నార్మల్గా కడిగితే చాలు సపోజ్ బయట నుంచి తీసుకొచ్చినవి ఒకటికి రెండుసార్లు కడుగుతాం అనుకోండి మనం ఇంట్లో మన మన గార్డెన్లోవి అయితే ఒక వన్ టైం అలా క్యాజువల్గా వాష్ చేయాలి కాబట్టి దుమ్ము ఉంటుంది కదా డాబా మీద అండ్ నేను చిక్కుడుకాయ కర్రీని ఎలా చేస్తానో చూడండి అండ్ మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి యాజ్ యూజువల్గా అందరూ వేసినట్టుగానే పోపు గింజలు వేసేసి అందులో ఆనియన్ చిల్లీస్ డెఫినెట్ చిల్లీస్ అయితే కారం వేస్తాను కదా ఎందుకు అనిపిస్తుందేమో బట్ నేను డెఫినెట్గా వేస్తాను అండ్ ఇలా ఆనియన్ చిల్లీస్ మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేస్తాను యాక్చువల్లీ కారం టూ టైప్స్ వాడతానమాట ఒకటి ఓన్లీ రెడ్ చిల్లీస్ని పెట్టించడం ఇంకొకటి ఏమో మసాలా కారం ఇది మసాలా కారం సో నేను లాస్ట్లో ధనియాల పొడి వేయట్లేదు అనమాట అండ్ పెరుగు పెరుగు నేను డెఫినెట్గా వేస్తానండి ఏ ఇగురు కూరలో అయినా కూడా ఎందుకంటే అది గుజ్జిస్తుంది అండ్ ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వన్స్ ఎప్పుడైతే నేను వేస్తానో అప్పుడే నేను అల్లం వెల్లి పేస్ట్ అండ్ కర్రేపాకు కొత్తిమీర ఇట్లాంటివి ఏమైనా ఉంటే వేసేస్తాను అండ్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చాను కదా సో బాగా టమాటోస్ మగ్గిపోయినాయి ఆ తర్వాత ఈ మనం క కట్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలో అవి కూడా వేసి ఒక ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టి మగ్గనిస్తే మెత్తగా ఉడికిపోయినాయి అనమాట లాస్ట్లో పచ్చి కొబ్బరి పొడి వేసి కర్రీ ఫినిష్ అయింది దించేసాను అండ్ చపాతీస్ అయితే చేసేస్తాను ఏమన్నా పెద్ద పెద్ద వంటకాలు ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్నప్పుడే తప్పించి నాకు కుకింగ్ అనేది అంత డిఫికల్ట్ జాబ్ ఏం కాదు ఈజీగానే చేసేస్తాను అండ్ ఫాస్ట్గానే చేసేస్తాను అనమాట మ్యాక్సిమం ఎయిట్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నప్పుడు కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తాను కదా అప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసి షాప్కి వెళ్తున్నాను సో దట్స్ ఆల్ ఫార్ టుడేస్ సండే ఈవినింగ్ వ్లాగ్ అండ్ వ్లాగ్ ఎండ్ చేసే ముందు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను దట్ ఈజ్ నేను గార్డెన్ వీడియోస్ చేసేటప్పుడు రెండు మూడు చోట్ల అడిగారు అనమాట సుధా ఏలుమలై గారు కన్నడలో చెప్పండి మాకేం అర్థం కావట్లేదు అని అండ్ మొన్న హిమాన్షుది మనీష్ తీశాడు కదా ఆ వీడియోలో కూడా ఇద్దరు అడిగారు ప్లీజ్ స్పీక్ ఇన్ కన్నడ అని వెంకటలక్ష్మి మరియప్ప గారు అండ్ సతీష్ కుమార్ గారు సో వీళ్ళు ముగ్గురు అడిగారు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ కన్నడలో కూడా చూడడం దాన్ని మళ్ళీ కన్నడలో మాట్లాడు అని అడగడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వై బికాస్ చాలా మంది వీడియోస్ చూస్తారు ఎంటర్టైన్ అయితే ఎంటర్టైన్ అవుతారు బోర్ కొడితే బ్యాక్ వెళ్ళిపోతారు వీళ్ళు చూసి ಕನ್ನಡಲ್ಲಿ ಮಾತಾಡಚ್ಚು ಕದಾ ಅನುಕೊಡೋಣ ಒಕಟೈತೆ ಮಲ್ಲಿ ಅಡಗಂ ಕೂಡ ನಾವು ಚಾಲ ಹ್ಯಾಪಿಗ ಅನ್ಪಿಸಿ ಮೇಯ್ನ್ ಥಿಂಗ್ ವಲ್ಲು ಚೂಡವೇ ನಾವು ಹ್ಯಾಪಿ ಅನ್ಪಿಸಿ ಸೊ ವೀಳ ಮುಗ್ಗರಿಕೋಸಂ ಹಾಯ್ ಹೇಗಿದ್ದೀರಾ ಆ್ಯಂಡ್ ನಾನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ಕನ್ನಡದಲ್ಲೇ ಓದ್ಕೊಂಡಿರೋದು ನಾನು ಮದುವೆ ಆದಮೇಲೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಸೋ ನಾನು ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂತ ತಿಳ್ಕೊತೀನಿ ಇನ್ನೂ ನೀವೇನು ನನ್ನ ಚಾನಲಲ್ಲಿ ನೋಡಬೇಕು ಅಂತ ತಿಳ್ಕೊತಿದ್ದೀರಾ ಪ್ಲೀಸ್ ನನಗೆ ಕಾಮೆಂಟ್ಸಲ್ಲಿ ಹೇಳಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಾದರೂ ನೀವು ಕೇಳಿರೋದಕ್ಕೆ ಉತ್ತರ ಕೊಡ್ತೀನಿ ಆ್ಯಂಡ್